हाय हेलो एवरीवन नीन मी चंद्रशेखर वेलकम टू अवर चैनल आंध्र अम्मा तेलंगाना अब्बाई एट्लुनारु अब्बा नीन अयिते जबरदस्त उन्ना मीरु कूडा जबरदस्त उंडालनि कोरुकुन्ना एंदुकंटे अंदरू बागुंडालि अंदुलो नीनु उंडालि अप्पुडे गा अंदरू हैप्पीगा उंडेदि सरे एंदि पोरोडु एप्पुडु चूसिना एयि पड़तायि चूपिस्तादु एयि चक्कगा चूपाडु एंदनि मीरु कूडा अनुकोवच्चु अना विषयं एंदंटे मी बिगिनर्स अन्ना कोद्दिगा टाइम पट्टेद्दि अंटे अंदरला तीयडानिकी लेकपोते पाश एदेयडानिकी कोद्दिगा लग्जरीगा उंडडानिकी अंटे ऐ होप नीनु कूडा अट्लांटि रोजु रावालनि कोरुकुंटुन्ना सर्ले इप्पटिकैते एडिकेल्तुन्नाव बंडि मोत्तं षेक् अवुतुंदि नु वीडियोलु एप्पुडु चूसिना षेक् अवुतुंदि एंदुकंटे अन्न विषयं एंदंटे मेमु तीसेदि फोन्लो अन्न वीडियो मा कैमरा अंटू गानी लेकपोते मीरु अनुकुन्नट्टु माकु पेद्दगा कैमरास अंटू क्रू अनेदि लांटि एं लेदन्नमाट నేను తీసేది జస్ట్ ఫోన్లో అది ఒక మొబైల్ ఫోన్లో తీస్తున్నాం దానివల్ల మేము బైక్ మీద వెళ్ళడం వల్ల షేక్ అవుతుంది అంతే అది తప్పేం లేదు కొద్దిగా ఊర్చుకోండి బిగినర్స్ మీరు కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి మాకు సరే విషయం ఇదంతా ఎందుకులే కానీ మనం మ్యాటర్కి వెళ్ళిపోదాం ఊరికే ఇంట్లో కూర్చుంటే చికాకులేస్తుంది నా వైఫ్కి కోపం వచ్చి ఏంది ఎంతసేపు నేను ఇంట్లో కూర్చోవాలి నాకు చికాకులేస్తుంది కొద్దిగా బయటకు వెళ్దామని చెప్పి అడిగితే 5:30 అవుతుంది ఈ టైంకి ఏముంటాయి ఉన్నాయి కూడా క్లోజ్ చేసి ఉంటారు అవసరం అని బయటకు వెళ్దాం అంటే లేదు 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 వెళ్దాం మనం ట్రై చేద్దాం మనం ట్రై చేద్దాం కుదిరితే వెళ్దాం లేకపోతే రిటర్న్ అవుదాం మొత్తానికైతే బయటకు వెళ్దాం అని చెప్పి కొత్తకెళ్ళ మీద కూర్చుందన్నమాట సరే అని చెప్పి బయటకు వెళ్తే మీకు ఎప్పుడు చూపించేదే ఎందుకంటే మేము ఉండేది విజయవాడలో కాబట్టి గా కృష్ణానది గా ప్రకాశం బ్యారేజ్ ఈ కామన్గా అనిపిస్తాయి అయిపోతే పట్టించుకోకండి తప్పదుగా ప్రజెంట్ మేము వెళ్ళేదైతే మాత్రం రాజీవ్ గాంధీ పార్క్ అన్నమాట అది మనం వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దిగగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటే బస్టాండ్ పక్కన దాని దగ్గరికి వెళ్తున్నాం 3 రోజులు 4 రోజులు అవుతుంది వెళ్దాం అనుకోబట్టి కాకపోతే ఎప్పుడు కుదరట్లే కనిపించేదే పార్క్ అన్నమాట సరే అని చెప్పి పార్క్లోకి ఎంట్రెన్స్ అయిదాం అని చెప్పి పార్క్ దగ్గరికి పోయినాక ఇన్సిడెంట్ అయింది ఆడ పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని వాచ్మెన్ కూర్చుండు కిందికి మీదకి 3 సార్లు చూసి ఏం కావాలని సైగా చేసాడు అన్న కొద్దిగా లోపలికి పోవాలంటే అంత సీన్ లేదన్న వెళ్ళగానే వెళ్ళొచ్చినావు విషయం ఏంటంటే లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది నువ్వు లోపలికి పోతా కాలేడ కొడతా అని చెప్పి గెంటేసిండు మెడల్ పెట్టి మనం పెద్ద సీరియస్గా తీసుకో మనకు ఆ వీడియో ఉంటే సరిపోద్ది సర్లే ఇది కాకపోతే వేరే తీయొచ్చులే అని చెప్పి రిటర్న్ అవుతా అంటే లేదు 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 పక్కనే మనకు వెళ్తే భవానీ ఐలాండ్ ఉంది సరే వెళ్దాందా అని చెప్పి నా భార్య వెంబడి పడింది సే ఆల్రెడీ 5:30 అవుతుంది అడిగి పోతే మనకు టికెట్లు కూడా క్లోజ్ చేసి ఉంటాయంటే లేదు వెళ్దాం ఒకవేళ జనాభా లేకపోతే మనకు టికెట్లు దొరుకుతాయి అని చెప్పి కన్విన్స్ చేసింది సరే ఎంత అని చెప్పి ఇంట్లో కూర్చుంటాం అని చెప్పి సరే వెళ్దాం బా మనకు కూడా ఒక 3-4 అవర్స్ టైం పాస్ అవుతుంది అని చెప్పి అటు నుంచి అలాంటి మళ్ళీ బైక్ యూటర్న్ తీసుకొని రిటర్న్ అయిపోయాం అంత దూరం వెళ్ళాక నాకు చూస్తుండే అబ్బా ఇదేదో నిజంగానే బాగుందిగా ఇది చెప్తే నమ్మలే కానీ ఓకే పర్లేదు భవానీ ఐలాండ్ చూసేదే అది ఐలాండ్ అని చెప్పింది ఐలాండ్ అంటే చుట్టూ నీళ్ళు ఉండాలి దీనికి ఒక పక్కకే నీళ్ళున్నాయి దీని ఐలాండ్ అని ఎందుకంటారు దీనికే తెలవాలి వాళ్ళకే తెలవాలి సరే అది మనకు సంబంధమైన మ్యాటరు ముందడికి వెళ్ళాక అక్కడ టికెట్లు ఉంటాయా ఉండవా అని చెప్పి ఆలోచించుకుంటూ మదన ఏమంటారు మనసులో మదన పడుతూ అంటే తెలుగు కొద్దిగా ఎక్కువైపోతుంది ఏం కాదు భరించండి ముందడికైతే వెళ్ళిపోతున్నా ఓ కనిపించేది కృష్ణానది మనకు రైట్ సైడ్లో వచ్చేసి టికెట్లు తీసుకునే మనకు ఎంట్రెన్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఐలాండ్ అన్నమాట మనం టికెట్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి ఏంది చాలా దూరం ఉంది కదా అని చెప్పి నేను తన్ను అడిగితే ఏం లేదు ఒక ఫ్లైఓవర్ ఎక్కి మనం దిగేయడమే అని చెప్పి కన్విన్స్ చేస్తే ఒక ఫ్లైఓవరే కదా నేను అనుకున్నా పోతాంటే తెలిసింది భవానీపురం సందులో ఉంటుందని ఒక కనిపించేదే మనం అన్న భవానీ ఐలాండ్ ఒక ఎంట్రెన్స్ దగ్గరికైతే వచ్చేసాం విషయం ఏంటంటే ఇక్కడ దారి తప్పిపోయాము సరే అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో అమ్మ తల్లి దండం పెడితే ఇప్పటికే లేట్ అయింది 1/2 అవర్ నుంచి వెళ్ళి కొట్లాడుకుంటున్నాం భవానీ ఐలాండ్ కొంచెం దారి చూపెట్టావా అంటే అది మెలికెలు తిప్పుకుంటా అడిగి తీసుకొచ్చింది మధ్యలో ఏదో గల్లీకి తీసుకుపోయింది అది వేరే మ్యాటర్ అనుకోండి సో దగ్గరికైతే వచ్చేసాం లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళకముందే ఆడున్నగా ఇంకా సెక్యూరిటీ అన్న లెక్క ఈడ కూడా ఒక అన్న కూర్చుండు అన్న అక్కడైతే కట్ట కొంచెం పెద్దది పట్టుకుని కానీ ఇక్కడ కట్ట పట్టుకోలే టికెట్లు పట్టుకోండు దాన్ని చూస్తే భయం కాలే కానీ దీన్ని చూస్తే భయం అయింది టికెట్ ఎంత అంటాడో అని చెప్పి ఏం కాదు 10 రూపీసే అన్న ఈచ్ వన్ తీసుకోండి అంటే అన్న ఫోన్పే అని ఉందా అని చెప్పి అనగానే
కిందికి మీదకి మూడు సార్లు చూసి ఏ నుంచెల్లో వచ్చినావా అన్న, జేబులు 20 రూపాయలు చిల్లర పెట్టుకుంటూ వచ్చినావు అంటే ఎందుకులేనా పెద్ద పెద్ద మాటలు అని చెప్పేసి జేబులోకి వెళ్ళి 50 ఇస్తే 2 టికెట్లు ఇచ్చి 30 రూపాయలు మొఖాన వేసిండు. సర్లే మనోడే కదా, మన కోసం ఇంత కష్టపడతాను కదా అని చెప్పి ఆ 30 రూపాయలు మొఖాన బట్టే తీసుకొని జేబులో పెట్టుకొని బండి పార్కింగ్ కోసం దోలాడుతుంటే, పార్కింగ్ లేదన్నా పక్కకి వెళ్ళు పెద్ద ప్లేస్ ఉంది అక్కడ ఏంటన్నా పెట్టుకో అంటే సరే అని చెప్పి ఈయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని ముందర చూస్తే ఒకటి కాదు రెండు కాదు 100 బండ్లు ఉన్నాయి. మన బండి ఎడిగిపోతుందిలే, మనకు తాళం లేదని చెప్పి ఫీల్ అయ్యేది. ఏం కాదు ఇందులో గుంపులో గోవింద అని చెప్పి బండాడ పార్క్ చేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పటికీ నాకున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే టికెట్లు ఉన్నాయా లేవా, ఉన్నాయా లేవా అని చెప్పి వెళ్ళనైతే వెళ్తున్నాం దగ్గరికి. చూద్దాం, టికెట్ ఉంటే హ్యాపీ లేకపోతే నన్ హ్యాపీ. ఈడే స్టంట్ జరిగింది. అక్కడికి వెళ్ళాక అన్న ఒక 5 మినిట్స్ ముందు వస్తే టికెట్లు ఇద్దాం కదా, ఇప్పటికే అయిపోయింది అన్న టైం, క్లోజ్ చేసాం, ఇందాకే ఇచ్చేసాం, ఇక్కడికి లాస్ట్ ఎనఫ్ అయిపోయిందని చెప్పాను. అన్న మేము ఇద్దరమేగా అన్న, ఏమవుతుంది అన్న ఇయ్యాను. ఇక్కడ టికెట్స్ ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు చైల్డ్కి, 150 అడల్ట్కి. సో మేము ఆల్రెడీ పైసలు అయితే తీసుకొచ్చుకున్నాం వెళ్దామన్నట్టు ఉద్దేశంతో, కాకపోతే టికెట్లు అని గెంటేశాడు. ఈడ కూడా అదే జరిగింది, పెద్దగా ఆశ్చర్యపోతానికి ఏం లేదు. సరే అవతలికి పోకుండా ఉంది, యువతల చూద్దాం ఇంత దూరం వచ్చాంగా అని చెప్పి వీడియో స్టార్ట్ చేసాంగా, ఎన్ని చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోయాం. కనిపించేది 12D అంట. మన ఫోన్కి ఏందో అందరూ 5D 6D అని చెప్పి గ్లాసులు వేస్తారు కదా, అందరూ పెద్ద డైమెన్షన్స్ ఏం కనపడవు. ఇక్కడ 12D అని పెట్టేసరికి 12D ఏడబెట్టిండ్ర అయ్యా అని చెప్పి మేము చూస్తే, అన్న 7లేవు ఆ రూమ్లో ఉన్నాయి, టికెట్ కొనుక్కొని 100 రూపాయలు పెడితే మేము లోపలికి తీసుకుపోతాం అన్న, 12 డైమెన్షన్లు 12 విధాలుగా చూపిస్తామన్న అన్నాడు. వద్దులే అయ్యా, అయ్యే 100 రూపాయలు పెట్టుకొని రేపు పొద్దుగాలు వస్తే మళ్ళీ మేము అవతలుగా వెళ్ళిపోవచ్చు, నీకు ఇచ్చి మేమేం చేయం, ఆ 12 డైమెన్షన్స్లో ఆల్రెడీ ఇంటికాడ మా అయ్య మా బాబు చూపెడతారు, వీడికి వచ్చినాక నా పిల్లల్ని చూపెడతాను, మీ డైమెన్షన్స్ నాకేం వద్దులే అని చెప్పి ముందరికైతే వెళ్ళిపోయాం. ఏదో వాసన ఇక్కడిక్కడి నుంచో లో దాక్తుంది మంచిగా కమ్మ, ఏందా అని చూస్తే మిర్చీలు. మన తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలా, వాసన ఎక్కడున్నా కనిపెట్టేస్తాం, మన ముక్కు పవర్ అట్లాంటిది. తీసుకుందామా అంటే 50 రూపాయలు ప్లేట్ అంట. సరే 50 రూపాయలు అంటుందిగా ప్లేట్ అంటే ఒక 5-6 ఇస్తాను అనుకుంటే 4 అంట. అరే నీ అమ్మ అదే 50 రూపాయలు పెడితే మా ఇంట్లో 3 రోజులు తింటాం కారా, నీకడ ఎందుకు కొనుక్కుంటాం మేము అని చెప్పి ఏదో మనసులో చిన్న ఫీల్ అయిపోయి ఎట్లా బతుడో ఏమో అనుకొని ముందరికైతే వెళ్ళిపోయాను. చూస్తున్నాం పార్క్లో జనాభా తక్కువ ఉన్నారు, బయట చూస్తే బండ్లు ఎక్కువ ఉన్నాయి. మీ అమ్మ వీళ్ళందరూ ఏడబోయారు అంటే, ఓ షేట్ షేట్ ఇది కాదు కదా భవాని అలెన్, అవతల సైడ్ ఉంది, మనకు అవతలకి ఎంట్రెన్స్ లేదు, పర్మిషన్ లేదు, భవానీ గాడి దగ్గర కూర్చొని వీడు వాడు ఎంజాయ్ చేస్తా అంటే వాడు ఎంజాయ్లో నా ఎంజాయ్ చూసుకొని చాలా సంతోషపడ్డా. మనం చేసేది ఏం లేదు, స్పీడ్ బోట్ ఉన్న టికెట్లు కూడా అయిపోయాయంట. మా బతకలాంటిది మేము వచ్చిన టైం అలాంటిది, దీనికి ఆ చెప్తే వినదు. సరే అని చెప్పి వాడు ఇటు పోతాను అటు పోతాను అని చూస్తున్నా ఉన్నాం. ఒక 2 టికెట్లు దొరకవా, ఎవడో క్యాన్సిల్ కాడా అని చూసినాంలే కానీ, అరే అన్న టికెట్లు దొరకడే ఎక్కువ దీనికి క్యాన్సిల్ చేసుకుంటారా అన్నట్టు ముఖాలు చూస్తారు అడిగితే, వద్దులే అని చెప్పేసి మేము కూడా సైలెంట్ అయిపోయి ఉన్న ఘాట్లోనే తిరిగి ఇంత దూరం వచ్చినందుకు కట్టిన 10 రూపాయలకి అయితే న్యాయం చేయాలి కదా అని చెప్పి అదే ఘాటు మీద పడి పొరుగుదండాలు పెడదాం అనుకున్నాం కానీ విచిత్రంగా చూస్తారని చెప్పి ఆడికిడికి 10 సార్లు తిరిగాను. పెద్దగా ఆశ్చర్యపోకండి పొరుగుదండాలు ఏం పెట్టాం, ఎందుకంటే అక్కడ గలీజ్గా ఉంటుంది. చూస్తే ఆల్రెడీ మనల్ని మన మాట తీరు వేరేలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో ఎవరితో పెద్దగా మాట్లాడలే. భవానీ ఐలాండ్కి వచ్చినామంటే మనం మినిమం భవానీ ఐలాండ్ రాకపోయినా భవానీ ఘాట్లో ఉన్నాయన్న అన్నీ చూపించాలి కదా, ఆ ఉద్దేశంతో మేము ఉండి పోరగాళ్ళు ఆడుకునేది, తాతలు ఆడుకునేది, అక్కలు ఆడుకునేది, ఆంటీలు ఆడుకునేది, అయ్యలు ఆడుకునేది, అవ్వలు ఆడుకునేది అందరికీ చూపిస్తాం. సూడురి వీళ్ళు కనిపించేటోళ్ళు కబడ్డీ ఆడతారు. పాపం గులాబీ రెడ్ అన్న 2 సార్లు పోయిన 3 సార్లు కింద పడ్డాడు, పాపం దెబ్బ తాకింది అనుకున్నా, లేచిండు చెంగర బింగర ఎగురుతూనే ఉండు వానికి వానికి వాడికి లేని నొప్పి నాకెందుకు, తాకితే తాకింది వాడికి తాకింది నాకైతే కాదుగా, నిలబడేగా చూసేది తాకని అన్న సప్పుడు ఎగుకున్నారు. ఆ పక్కకున్న పోరాడు పెక్క పెక్కన అవుతాను, వీనికైతే గిత్తతో కూడా సిగ్గొత్తలే. ఏం చెప్తాం కాలం అట్లాంటిది. కానీ కనిపించేది ముందట రెస్టారెంట్ అనమాట, అంటే బార్ అండ్ రెస్టారెంట్ అందులోనే మిక్స్ ఉంది. చాలా వరకు ఇందులోకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈడేందో అయ్యా హైదరాబాద్ వేసుకున్న బట్టలన్నీ ఇన్ని వేసుకుంటారు, ఒక్కొక్కడు ఫ్యాషన్ కొడుతుండు, అరే సగం జినిగి నేను వేసుకుంటావురా అంటే నా ఇష్టవరాబాయ్ నువ్వు అని మా అయ్యకి లేని తీటే నీకెందుకు అని నడిపిస్తున్నాను. సర్లే కానీ మీ అయ్యకి లేదు కానీ నిజంగా నాకెందుకు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా, మీరు కూడా లైట్ తీసుకొని పెద్దగా పట్టించుకోకండి, ఎందుకంటే మనం చక్కకుండా సరిపోద్ది కదా. ఓ ముందడ కనిపించే బోట్లు అనేటివి దగ్గర దగ్గర ఒక 5-6 ఉన్నాయి.
ఒకటి పోతే రెండు అటు పోతాను. ఇది ఎక్కడ ఎక్కువ నాకు అర్థం కాలేదు. అరే రెండు పోవచ్చు రెండు రావచ్చు కంటే అట్లేం లేదు. అటు ఇటు కాకుండా తీసుకుపోయి నడి మధ్య నదిలో ఆపుతాడు. అరే ఎవడని ఈత రానోడు లోపల పడితే పరిస్థితి ఏంది? లైఫ్ జాకెట్ అంటాడు. అరే నీ అమ్మ ఇక్కడ లైఫే దిక్కులేదు, జాకెట్లు ఏమో నీకు కావాలి మేము ఆడపిల్లల జాకెట్లు వేసుకుంటానికి. ఆ జాకెట్లు కాదులేండి, లైఫ్ జాకెట్ అంట. అంటే నీళ్ళలో పడితే తేల నీకంట. ఓ అన్న అంతుంది అలా, నాకు తెలియదు అన్న, సారీ ఏమనుకోకని చెప్పి నేను కొద్దిగా డిస్క్రిప్షన్ ఇచ్చేసాను అన్నమాట. తప్పుగా అనుకోకండి. యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి 150, అవతలో మనం అన్ని విధాలుగా ఎంజాయ్ చేయాలంటే ఈజీగా ఒక 500-600 అవుతుంది అంట. కాంబో ప్యాక్ తీసుకోవాలి, అది మనకు ఛాన్స్ లేదు అవతలకి వెళ్ళడానికి. మళ్ళీ ఓ రోజు కుదిరితే ఇలాంటి మంచి రోజు వస్తే, ఇలాంటి మంచి రోజు అంటే 5:30 మంచి రోజు కాదన్న, ఓ కోరుకుని ఓ 2:30-3 గంటల అప్పుడు వచ్చి ఇంకా వీలైతే ఆ రోజు సండేనో లేకపోతే ఏదో ఒక హాలిడే చూసుకొని క్రౌడ్ ఉన్నా లేకున్నా 9:30కి వచ్చి వాడు తీయకముందే గేటు ముందర కూర్చోవాలి. ఎందుక? వాడు తీసుకుంటే స్టార్ట్ చేయాలి, వాడు స్టార్ట్ చేయాలి నేను స్టార్ట్ చేయాలి, వాడు స్టార్ట్ చేయాలి నేను స్టార్ట్ చేయాలి, పిసికేయాలి. మనం 400 పెట్టి గేటు తీసుకుంటాం మరి ఆ మాత్రం న్యాయం చేయకపోతే ఎట్లా? లోపల అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి బయటకు వస్తేనే మనం ఊపు తీసుకున్నట్టు. ఇవాళ రేపు పొద్దున్న దాకా కష్టం చెప్తేనే 200, 400 అంటే 2 రోజుల కష్టం. ఆ 2 రోజుల మంది దానికి విండొద్దు. సో 9:30-10 వచ్చి వీడియో ఖచ్చితంగా తీసి మంచిగా ఎడిట్ చేసి, ఇందాక షేక్ అవుతుంది అన్నారు కదా, నా పేరు శేఖర్ అన్న అందుకే షేక్ అవుతాను. ఏం కాదు, ముందడ చంద్రశేఖర్ అవుతా, షేక్ కాకుండా వేస్తా, షేక్ ఆడిస్తా అని ఇప్పుడు అందన షేక్ ఆడియకుండా తీస్తా. ఇప్పటివరకైతే కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు. వెళ్తే వెళ్ళాంలే కానీ 5:30 వెళ్ళినాం కదా, భవాని వెళ్ళడానికి వచ్చాక 6 అది పెద్ద మ్యాటర్ అనుకోండి. మధ్యలో మేము దారి తప్పిన ముజ్జుడు అయిపోయినా కదా, సరే అది పోని ఇప్పుడు అంతా అయిపోయింది, ఇప్పుడు ఎందుకు చేయగలరు అదంతా అంటే, లేదు లేదన్న 6 వచ్చిన అవతల పక్క ఒక్కొని యువతల పక్క కూర్చున్నాం, వెదర్ మంచిగా ఉంది, తిన్నావా అంటే వాడు 50 అంటాడు, జోలికి వెళ్ళి 50 పెడదా అంటే ప్రాణం ఒప్పుకోదు. మనం 50 అంటే పుణ్యానికి రావు, కష్టం చేస్తాయి అది వాడికి తెలియదు. మనం ఖర్చు పెట్టేటోళ్ళం కాదు, వాడు పుణ్యానికి అయితే తినేటోళ్ళం కానీ, మనం పైసలు పెట్టేదే తినేటోళ్ళం కాదు, అట్లా ఉంటుంది మరి మనతోటి. ఈ మాత్రం లేకపోతే మనం బతకలేము కదా, అది మరి. ఈ తొప్పలు తొప్పలు అన్నీ కనపడతాయి. అమ్మ ఐలాండ్ అన్నాడు, ఐలాండ్ అవతల పక్కకు ఉంది, అవతల పక్కకి ఎందుకు 10 టికెట్ తీసుకుని ఎంట్రెన్ చెప్తారని ఇప్పటికి క్వశ్చన్ మార్కే. వాడు వీడు పడవలేక అవతలికి పోతా అంటే నాకు దొరకలేదు టికెట్టు నా జీవితం అని చెప్పి నేను ఫీల్ కావాలనుకున్నాడు. ఏమో లోపలికైతే పంపించిండు ఈడ కూర్చో, నేను ఏమో అంటారుగా ఓడి దాచిన పిల్లలు లెక్క, నా ఓడి వేయండు నా ఓడి వేయండు నేను బాగున అయితే అన్నట్టుంది కథ. అవతలు కాబోలేం, ఏం తరిచినా ఏం లాభం లేదు. ఈదా కొద్దిగా ముందడ బయలుదేరుతాయిపోగా, కొద్దిగా ముందడ బయలుదేరుతాయిపోగా అని చెప్పి నా పక్క కూర్చొని రభసేస్తాను. అసలు నీ రభసేంది, ఆల్రెడీ ఇక్కడ వచ్చినందుకే 7 తడిచి మోపడైతుంది, నువ్వు బాగు ఒక ఆడ కూసోవు. ఏమంటారుగా కొత్త పెళ్లి కొడుకు పెద్దరగాడంట, ఊరంతా తిప్పినట్టు ఆ విజయవాడ మొత్తం తిప్పనే ఉంది వచ్చిన కాంచలి. సరే భవానీ ఐలాండ్ అంటే చూద్దాం, మనకు విజయవాడలో పాపులర్ ప్లేసెస్ అని కొడితే ఫస్ట్ భవానీ ఐలాండే చూపించింది. అమ్మ అంత పాపులరా చూద్దాం అని చెప్పి వచ్చినాం. బాగా అనిపించే క్రూజ్ షిప్ అంట అది, దానిలోకి ఎగ్దామని మేము ట్రై చేసింది. వాడు సింపుల్గా పెద్ద నేను టికెట్లు ఇవ్వనన్నా నువ్వు బయటికి పో అన్నాడు, ముఖం పెట్టిండు, అది వేరే మ్యాటర్ అనుకో. కాకపోతే చూస్తే టైటానిక్ సినిమా గుర్తొచ్చిందన్న. ఆ రోజు జాకు జాకెట్ వేసుకొని లోపడి ఉంటే ఎట్లుంటుంది? మస్తు ఉంటుంది. కాకపోతే ఆ ఫీల్ లేదు ఇప్పుడు. 500 ఇచ్చిన 7 ఎందుకు ఇక జాకు మనకు వద్దులే అని చెప్పి మనకు ఏమంటారుగా ఏడిపోయినా ఏసీ పడుతుంది అబ్బా ఈ మధ్య ఇక్కడికి వచ్చిన కాంచెలి. ఓ నా ముఖం చూసిరా టికెట్లు దొరకలే, నేను డల్లుగున్నా, దీనికి ఆనందం దొరకకపోతే దొరకకపోయిన ఉండక కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఆడి అబ్బా ఆ ఎంజాయ్ చేయడానికి అంత దూరం ఎందుకు పోవాలి? బండ్లు 100 పెట్రోల్ బొక్క, అంత దూరం పోయినాక 10-20 బొక్క, తినబుద్ధి అయ్యే 50 బజ్జీలు బొక్క, టైం బొక్క, ఇన్ని బొక్కలు పెట్టుకొని ఓ చెట్టుకు బొక్క పెట్టుకుంటే ఎంత గలీజుగా ఉంటుంది. అందుకే చెట్టుకు బొక్క పెట్టుకోలే, వీటికే బొక్క పెట్టుకున్నా, అది వేరే మ్యాటర్ అనుకోండి. ఆ స్పీడ్ బోట్ నింద అక్కడి నుంచి చూస్తా అంటే ఎందుకు తోలుతాను అంతగానో, నేను తోలుతా ఆగన్నట్టు ఫీలింగ్ వస్తుందిలే. కానీ కొద్దిగా అయినాక రియలైజ్ అయింది ఏంటంటే నాకు స్పీడ్ బోట్ తోలరా, తర్వాతకి అర్థమైంది వాడు తోలేదే కరెక్టు, మనం తోలేము, ఎట్ట తోలుకుంటే మనకేంది.
మనం చూడడం తప్ప పీకేదేం లేదని చెప్పి అప్పుడు రియలైజ్ అయిన అన్నట్టు. వీళ్ళ మీద కక్ష తొట్టడం నాకు టికెట్లు అమ్మలేదని చెప్పి భవానీ వాళ్ళ ఇంట్లో జాబ్ తెచ్చుకున్నంత కోపం వచ్చింది. తర్వాత ఇప్పుడు అనిపించింది, అరే నువ్వు చేసిందే డిగ్రీ, నీ మొగానికి ఎవర్రా ఇట్లా జాబ్ ఇచ్చేదని చెప్పి. అది నిజం అనుకోరి, అందుకే ఇక జాబ్ గురించి అని చెప్పి పెద్ద పెద్ద ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ఆ పోయే షిప్కి వెళ్ళి చూసుకొని పోయే పోయే లైవే పోయే టికెట్లు అయితే లేవే అని పాడాలి అనిపించింది. కానీ ఆడ వాడితే విచిత్రంగా చూస్తారన్న ఉద్దేశంతో ఆడ వాళ్ళే మనసులో బాధ కోపం ఏమంటారు కదా ఇట్లాంటి ఒక 5-6 ఉన్నాయి. అన్ని రూమ్కి వచ్చి రూమ్లో వీడియో ఎడిటింగ్ చేస్తుంటే బయటికి తన్నుకొస్తున్నాయి అన్నాడు. సరే తన్నుకొస్తే తన్నుకొచ్చి నేను చిన్నప్పుడు మాయ దాన్ని కానీ తన్నుల కంటే ఎక్కువ కాదు కదా, అందుకే నేను పెద్దగా ఫీల్ కాలేదు. పోనీలే ఒక్కసారికి ఏం ఫీల్ అవుతాం, వీడా పొల్యూషన్ అని చెప్పి పొల్యూషన్కు ఇది చేయండి అది చేయండి అని అంత చెప్తే అది పిచ్చితే అందులోకి వెళ్ళి పోగొచ్చినట్టు ఒడి అమ్మ దాంట్లోకి వెళ్తే వాడు గుంజుతనే ఉండు రేసిస్తనే ఉండ పోగెళ్తున్న పిచ్చినట్టు వస్తాను మొత్తం. ఇంత గలీజ్ గలీజ్ ముచ్చట్లయితే షీషి నేను రాకుండా రూమ్లు ఉండాల్సింది. ఇంట్లో నా పిల్ల సరే చూద్దాం ఏంది అప్పటి నుంచి వెళ్ళి చూసి చూసి బోర్ కొడుతుంది అని చేద్దామా అంటే ఆడ పెద్ద చేస్తానికి ఏం రూమ్ మనకు పర్మిషన్ లేదబ్బా. ఫస్ట్ అన్న ఎక్కువ తక్కువ చేసి మనం ఏదైనా పీకినాం అనుకో, నువ్వు ఉన్నది 10 రూపాయలు టికెట్ ఎందుకు అయ్యాన్ని అక్కడ పక్కకు కూర్చో, వందలు పెట్టినా మీ సైడ్కి కూర్చున్నావు, నీ 10 రూపాయలకు వెళ్ళారా ఆ పక్కకు కూర్చో అంటారు. మనం 10 రూపాయల టికెట్ కొన్నాను అందరికీ తెలిసేటట్టు చేసుకోవద్దు కాబట్టి నేనే ఆ పక్కన ఘాట్ మీద ఎవడన్నా ఉంచిండో తొక్కిండో తెలియదు అని చెప్పి మంచిగా తూడుచుకొని మరి కూర్చున్నా. అట్లుంటుంది మనతోటి, ఎందుకంటే నీట్నెస్ మనం బాగా మెయింటైన్ చేయాలి. మా నాన్న నేర్పిండి అది, పక్కల మీద ఉంచొద్దు అసలుకే కోపం వస్తే తప్ప. అట్లాంటివి ఉంటాయి మన దగ్గర, మన అంత తెలంగాణ ఇట్లాంటివి చెప్పొద్దు అని చెప్పి మనకు పార్క్లో ఆల్రెడీ దండం పెట్టిన ఫోటో పెట్టింది. అరే శేఖర్గా నీ గుణమేంద్ర నీకు దండం రా అన్నట్టు. ఇక్కడ తుప్పలాల చూస్తున్నావు అందరి జనాలు, అరే ఏంద్రా ఇది దండం పెడతారు లోపల ఉంటారు. సరే కానీ లవర్లు వస్తారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తారు, ఏం పని లేని నాలాంటి వాడు వస్తాను, నాకు ఏం తీట వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి ఏం తీట నాకెందుకు. ఈ ఎండిపోయిన చెట్లలో కూర్చొని వాళ్ళకు వాళ్ళు ఏదో సోది పెట్టుకుంటారు, ఆ సోద మనం ఏం లేము. నాకు ఇంట్లో జరిగిపోయే సోదికే నాకు ఆశపోతుంది, వాడు సోది ఎవడింటాడు, అందుకే నాకు వద్దురా భయ్ నీ సోదిని విను. అసలు ఇది ఎంత పెద్దగా ఉంది, చిన్నదా పెద్దదా అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు దీన్ని అడిగా, మే ఈ చిన్నదా పెద్దదే ఘాట్ ఘాట్ అంటావు, ఈ అమ్మ ముక్కులో పెట్టుకుంటే ఘాట్ వచ్చేంత ఘాట్ ఏం లేదు కానీ ఎంత పెద్దగా ఉంది చూపెట్టని చెప్పి నేను కొద్దిగా సీరియస్ అయినా అన్నమాట. ఎందుకంటే నాకు కడుపులో ఆగట్ల ఏంది నాకు టికెట్ లేదని చెప్పి అంత ఏమంటారు ఈ టికెట్ కొనేంత స్తోమత లేదనుకున్నాడో లేకపోతే నాకు ఇవ్వద్దు అనుకున్న విషయం పక్కకు పెడితే టికెట్ అయితే ఇయ్యలే. ఇంక అది వద్ది ఊకొక్క తలుచుకుంటే నాకు చచ్చిపోబుద్ది అవుతుంది, కానీ తొక్కలో ఆ టికెట్ కోసం చచ్చిపోవం కదా, అందుకే దాన్ని మర్చిపోయినా మీరు కూడా మర్చిపోరిగా. చూద్దాం ఘాట్ ఎంత పెద్దగా ఉందో, ఘాట్ వచ్చే అంత ఉందా గిత్తత్తుందా పెద్దగా ఉందా అని. ఆ ముందర కనిపించే కార్ అయితే నాదే కాకపోతే అమ్మేసిన, అది వేరే మ్యాటర్ అనుకోండి. అన్న జోగనే అన్న ఎవడన్నా ఉంటే కామెంట్లు తిట్టగానే ఏదో అట్లా మనం ఏతిలోకి చెప్పాలి కదా, అట్లుంటుంది మరి మనతోటి. మనకు లేకపోయినా పక్కుంది మనదని చెప్పుకోవాలి. అది ఈడ చూస్తే వీడియో ఫోటోషూట్ కంటే ఎక్కువ ఫీల్ అయ్యి ఫోటోలు దిగుతాను. అరే ఇది ఫోటోషూట్ కాదురా, నువ్వు దిగేది కెమెరాలు కాదురా, ఫోన్ రా వాటికి పెద్ద ఫోటోలు ఏం రావాలా, ఇప్పుడు బ్యాక్ కెమెరాతో అన్న దిగుతానంటే ఫ్రంట్ కెమెరాతో. సరే నీ సరదా ఎందుకు కాదనుకోవాలి, మొత్తం తిరిగినావన్నా పెద్దగా ఏం లేదు గిత్తత్తుంది, దీనికో ఘాట్ అని పేరు పెట్టాడు సూపర్. మన వరకైతే చూడొచ్చు, ఏడ దొరకకపోతే జేబులో 10 రూపాయలు ఉంటే పెళ్ళైన వాళ్ళు పెళ్ళం బాధ నుంచాలి, పెళ్ళి కాని వాళ్ళు ఎవరు బాధ నుంచాలి. తప్పించుకోవాలంటే ఆ 10 రూపాయలు కట్టిపోయి భవానీ అవతలి ఒగ్గు లేదా ఘాట్లో కూర్చుంటే చాలు, మస్తు మంది పోరులు కనపడతారు, మస్తు మంది ఆటలు కనపడతారు. ఏం కాదు జిందగీ చాలా పెద్దది, ఒక బస్సు దిగితే ఇంకో బస్సు ఎక్కొచ్చు అట్లా అనుకొని నేను అనుకుందాం అనుకున్నా. ఈ ముచ్చట్ల నా పిల్లని వెళ్తే ఎగరేస్తుంది, అందుకే నేను చెప్పాను, మీరు కూడా చెప్పకర్రే మంచి వాళ్ళు వేరు నాకు చెప్పరాని తెలిసి. టైమింగ్ చూస్తుంటే 7:30 దగ్గరికి వచ్చేసింది. వాళ్ళు ఆల్రెడీ చెప్తురు, అన్నా ఇంకొక 1 అవర్ 1 అవర్లో బంద్ చేస్తాం మీరు వెళ్ళిపోవాలని చెప్పి. అరే చెప్తే చెప్పిన వాళ్ళే కానీ అంత స్నేహితుని చెప్పినా అనుకుంటారా, అక్కడ వారు కూడా అట్నే చెప్పిండు సో అందుకే మీకు కూడా అట్నే చెప్పేసా. ఇక్కడ కనిపించే ఏరియా మొత్తం గ్రీన్తో ఉంటుంది, కానీ చాలా రోజుల తర్వాతకి విజయవాడలో ఒక పల్లెటూరు వాసన అంటే ఒక గడ్డి వాసన కానీ ఒక వాటర్ స్మెల్ కానీ రావాలి అంటే కృష్ణా ఘాటే అబ్బా.
భవని ఘాట్లోకి వస్తే ఆ స్మెల్ బాగా వస్తుంది. ఈడ ఇంకో విషయం ఏంటంటే మనకు ఎంత ప్రెషర్లో ఉన్న టెన్షన్లో ఉన్న వర్క్ టెన్షన్లో ఉన్న ఈడికొచ్చి వాడి కింద పడతా అంటే వీడి మీద పడతా అంటే వాడు ఏడుతా అంటే వీడి దాన్ని నన్ను వాడేడవా వాడి దాన్ని నన్ను వీడేడవా ఆ బాల్ వచ్చి మూతికి తాకిందని వీడేడవా బాగుంటుంది అన్నమాట. చూడొచ్చు పెద్ద పెద్దగా చూసారు కదా ఎట్లా కనపడుతుందో మంచిగా స్కై అయితే దగ్గరుండి లైవ్లో చూస్తే ఆ ఫీల్ వేరబ్బా ఆ ఘాట్ నుంచి అట్లుంటుంది చూడాలి. బోట్స్ అయితే వచ్చినాయి వెళ్తురు వచ్చేవాళ్ళు అటు సైడ్ వెళ్ళట్లా పర్మిషన్ ఇక అయిపోయింది అనుకుంటా. అటు నుంచి వచ్చే వాళ్ళనే తీసుకొచ్చారు కానీ ఇటు నుంచి వెళ్ళే వాళ్ళని ఎవరు లేరు. సరే మాకు కూడా టైం అయ్యేదాన్ని పోదామా అంటే ఏం పోతాం ఇంకో హాఫ్ అన్ అవర్ ఉందంటాను కదా హాఫ్ అన్ అవర్ ఉండిపోయి అడి అమ్మ మన వచ్చిందే టైం బొక్క ఇక్కడ టికెట్లు లేవు దీనికి మళ్ళీ ఫోటోషూట్లు పేరు ఈ దిగే తక్కువ ఫోటోలు టెన్షన్ పెట్టేది ఎక్కువ. అది మొత్తం కలిపి అక్కడ దిగింది 30 ఫోటోలు నాకు అక్కడ 3 గంటల టైం పెట్టింది. ఆడోళ్ళతోటి సినిమాలకు షికార్లకు పోయింది మెయిల్ కానీ ఇట్లా ఎక్కడికైనా తీసుకోబోదా అని చెప్పి ఏదైనా టూర్కి ఎత్తే పిసికి పిప్పని చేస్తారు మనల్ని. అది నాకు ఈరోజే అర్థమైంది. సో నెక్స్ట్ నుంచి వెళ్ళి మనం ఏదైనా టూర్ వేస్తే మనం కొద్దిగా సేఫ్ అయ్యి ముచ్చట్లు చూసుకుందాం. ఇక రిటర్న్ అయితే అయిదామని చెప్పి రిటర్న్ అవుతున్నా. నేను దాని మాట్లాడినా నాకు నుంచే తెలుసు కదా మనం బాధ టైప్ ఒక్కసారి డిసైడ్ అయితే వారు వన్ సైడ్ వచ్చి అది బాధ్యా కదా చూసారా వాళ్ళకి వెళ్ళేసరికి మైండ్ కూడా బంద్ చేయట్లా అట్లుంది నా పరిస్థితి. ఓకే ఏదైతే అయింది రిటర్న్ అయితే వెళ్దాం. వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళండి అన్నా ఆడ కూర్చోకండి ఆల్రెడీ టైం అయిపోతానికి వచ్చింది బయటకు వెళ్ళండి అన్నట్టు చెప్తారు. ఆడున్నంతసేపు నాకు భవన్ ఎలాంటి మీద ఎంత ఇది వచ్చిందో ఆ పక్కనే జరుగుతున్న ఎగ్జిబిషన్ మీద కూడా అంతే వచ్చింది. ఆడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకుంటే వద్దు ఇంటికాడ పనుందని చెప్పి ఇంటికాడ నుంచి ఫోన్ చేశారు. దాన్ని మళ్ళీ వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తాం మా అదే బాధ్యత. మళ్ళీ కుదిరితే స్టార్టింగ్లో అన్నట్టు ఒక మంచి రోజు ఈరోజు లెక్క కాదు మంచి రోజు హాలిడే లేకపోతే ఏదైనా పబ్లిక్ హాలిడే లేకపోతే సండే ఏదో ఒక రోజు అయితే పొద్దుగాల అప్పుడు అన్నట్టే 9:30 వచ్చి 9 నైట్ 9 గంటల దాకా మనకి గీ 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 వస్తా మీకు మంచి వీడియో అయితే ఇస్తా నాదే బాధ్యత. బండి పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని ఇంటికైతే పోవాలి చూద్దాం. వెళ్ళాక వీడియో మళ్ళీ ఎడిట్ చేసి దాన్ని ఎడికాడికి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి ప్రైవేట్లో పెట్టుకోవాలి. సో నాకు వర్క్ పెద్దగా ఉందన్నమాట చూసుకుందాం. సరే ఇంత చెప్పా ఇంకోటి చెప్తే నూరి అన్న దండం పెడదా నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అనుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. 40% ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా యూనిక్ యూజర్స్ చూస్తే మాకు మాత్రం ఎట్లా అన్న కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసుకుంటేనే మాకు చాలా హెల్ప్ అయ్యింది. మీ పేరు చెప్పుకొని పెద్ద పెద్ద ఏం చేయకపోవచ్చులే కానీ రేపు ఫ్యూచర్లో ఓకే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యేలోపు గా పలానా వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసుకోరు వాళ్ళు ఉన్నారు అన్న థాట్ నాకు ఉంటుంది కదా అది నేను గుర్తుపెట్టుకుంటా కదా. సో ప్లీజ్ ఏమనుకోకుండా కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి. మన తెలంగాణ యాస నచ్చితే షేర్ కూడా చేయాలి లేకపోయిందనుకో చేస్తారు మీరు నాకు తెలుసు నాకు మీ గురించే తెలుసు నాకు ఖచ్చితంగా షేర్ చేస్తాను నా వాయిస్ నచ్చిందనే అనుకుంటాను. ఓకే ఈ ఇప్పటితో ఈ వీడియో అయితే అయిపోయింది మళ్ళీ కలుద్దాం ఉన్నాయి చాలా వీడియోలు. థ్యాంక్ యూ ఆల్ మళ్ళీసారి చెప్తానా వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పాను చంద్రశేఖర్ నా పేరు గుర్తుపెట్టుకొని మళ్ళీ వీడియో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్ బిగులు నువ్వు మర్చిపోతే మర్చిపోను చేస్తావు. థ్యాంక్ యూ.